వెల్కమ్ టు టాప్ న్యూస్. చంద్రబాబుది వేటగాడి మనస్తత్వమని వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని వ్యాఖ్యానించారు. మత్స్యకారులను, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని అప్పుడు చంద్రబాబు చెప్పారని ఆ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదలకు కుట్ర చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరో తెలియదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చరిత్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసునని ఎద్దేవా చేశారు. పేదలు, వితంతువులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించాలనే ఆలోచన ఎప్పుడైనా చేశారా అని పేర్నినాని ప్రశ్నించారు. వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఈ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలియదా ప్రజలకు? తెలియదా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి, మనకేంటి సంబంధం ఎవరికి? ఈ అక్రమ సంబంధాలు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలు ఉన్నాయి ఎవరికి తెలియదా? ప్రజలు కళ్ళు మూసుకు వెనకటికేదో సామెత ఉంటుంది. మీలాంటి పిల్లులు కళ్ళు మూసుకుని పాలు తాగుతా దొంగతనంగా ఎవడు చూడలేదు అనుకుంటే, మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం కళ్ళు మూసుకోలా? ప్రపంచానికి మీ చరిత్ర, మీ జాతకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ప్రజలకు తెలీదా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ హోదాలో ఉండి ఏమాత్రం కూడా వెరవకుండా ఇది తప్ప ఒప్ప అనేది కూడా జనం ఏమనుకుంటారనేది కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూడలేదా ఎవరు? చూశారు కదా. ఇంకా సిగ్గుమాలినతనంగా మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బుకాయింపు బొంకుతాం. కిందట నెల 1వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చింది ఎవరు? అసలు ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎంత అమాయక, నీ రాజకీయ దౌర్భాగ్యం, నీ అమాయకత్వం ఏంటో మనకు అర్థం కాదు. 55 మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే 56వ మాసం, 57వ మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏముంది? అల్టిమేట్గా వాలంటీర్ ఇవ్వని లేదా ఎవరివ్వని, అంటే ఒక రెగ్యులర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తీసుకెళ్ళి వాలంటీర్కి పెన్షన్ ఇస్తే ప్రజలకు తెలియదా? ఎవరు పంపించారు ఈ డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిందని తెలియదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారండి? ఈ 2 నెలలు వాలంటీర్ లేకపోతే ఏ రోజు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన విషయాలు వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను అందరినీ కలవాలని భావిస్తానని, అయితే ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కోసారి ప్రోటోకాల్ పాటించకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. ఇటీవల తనను కలిసేందుకు ఎక్కువ మంది వచ్చినప్పుడు వారిలో కిరాయి మూకలు కూడా చొరబడుతున్నారని, సన్నటి బ్లేడ్లు ఉపయోగించి భద్రతా సిబ్బందిని కోసేస్తున్నారని, తనను కూడా కోశారని పవన్ వెల్లడించారు. మొన్న పిఠాపురంలో కూడా ఇదే జరిగిందని తెలిపారు. అందువల్ల అందరినీ కలవలేకపోతున్నారని చెప్పారు. మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు మీకు తెలుసు కాబట్టి అందుకు తగినట్టుగా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్తాం అనుకుంటున్నా మన కమిటీ, మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చుని పాప మీరు అందరూ నలిగిపోతారు. మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే ఎందుకు మనకేంటి, కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా, మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్ లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత సూర్యాపేటలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బట్టి సోమవారం ఢిల్లీలో స్పందించారు. చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే రాలేదు,
కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ అని డబ్బా కొట్టారు. అది కూడా కూలిపోయింది. నీళ్లు ఉంటే ఇప్పటికే అది మొత్తం కూలిపోయేది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని నేను ఊహించాను. ఆయన చాలా మాటలు మాట్లాడారు. కట్టిన ఇల్లేనా పెట్టిన పొయ్యేనా దాన్ని కూడా నడపలేరు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కాదు. కట్టిన ఇల్లుని తగలబెట్టి పోయినావు నువ్వు. కరెంటు యాదాద్రిని మొదలు పెడితే అట వీళ్ళు ముందు నడిపించలేకపోయారు. అసలు ఆయన బాధంతా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అంతా తనమ్మటే ఉంటారు. తను చెప్పినట్టుగా వింటారు. తను గీస్తే గీత యాదాద్రిని మొదలు పెట్టాక ముందు నడిపించలేకపోయారు. అసలు అది నేను ఉంటే ఎప్పటికల్లా తెచ్చుకుంటేవాడిని. యాదాద్రి ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? వీళ్ళ లెక్కలతో సహా ఎందుకు అసలు ఆలస్యమైంది, ఎవరి వల్ల ఆలస్యమైంది కూడా డేట్తో సహా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియజెప్పాలను. మీరు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని పెట్టిన స్థలమే 359-360 కిలోమీటర్లు పైబడి థర్మల్ అంటే కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు. అదే తప్పని చాలామంది చెప్పారు. కోల్ ట్రాన్స్పోర్టేషన్తో విపరీతం కాస్ట్ పోనీ పెట్టిన దాన్నైనా మీరు ఏమైనా కంప్లీట్ చేశారా అంటే మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు 50% ఇంపోర్టెడ్ 50% డొమెస్టిక్ కోల్ ఇస్తా అని చెప్పి దాంతో పెడతామని ఆ స్టాండర్డ్స్లో పర్మిషన్ కోసం అప్లై చేస్తాం. అక్కడ పబ్లిక్ హీరింగ్ కూడా చేసి 50% డొమెస్టిక్ 50% ఇంపోర్టెడ్ కోల్ ఆ కోల్తో ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం సరిపోయేటట్టుగా సమావేశం పెట్టి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాచేపల్లి మండలం గామాలపాడులో స్వగృహంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. బీసీలకు వైఎస్ఆర్సీపీ కేవలం పదవులు మాత్రమే ఇచ్చిందని అధికారాలు ఇవ్వలేదని జంగా ఆరోపించారు. జంగాతో పాటు ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జంగా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు సమాచారం. పార్టీ పెట్టడం నుంచి కూడా ఈ ప్రాంతం నుండి అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపడం జరిగింది. గత 4-5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి పరిణామాలు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే మొట్టమొదటి నుండి పార్టీకి పనిచేశారో ఎవరైతే పల్నాడులో జెండా పట్టుకున్నారో ఎవరైతే అధికారం లేనప్పుడు అన్ని విధాలుగా కష్టపడ్డారో వారిద్దరు కూడా పక్కన పెట్టి తన అనుయాలైనటువంటి కొంతమందిని తీసుకుని ఏమాత్రం కూడా పార్టీ సమావేశాలు లేకుండా ఏమాత్రం కూడా పార్టీ ఉండదా లేదనేటువంటి తెలియకుండానే ముఖ్యపోకుండా పోతున్నటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ప్రభుత్వ వైపుగా ఉన్న నన్ను అనేకమైన అవమానాన్ని పొందారు. ఎందుకంటే రాజకీయాల్లో గౌరవం 35 సంవత్సరాల నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. నిరాదరణకు గురి కావటమే కాదు అనేకమైన అవమానాలకు గురి అయ్యాను.
అనేకమైన ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి చూశాము. అందరికీ అదేవిధంగా కూడా అనేక విధంగా కూడా మానసిక క్షోభకు గురైన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో కార్యకర్తల్లో అందరిలో ఉన్నాయి. ఈ రోజున ఎందుకు మేము ఇప్పుడు పార్టీ సంబంధించి బయటకు వెళ్తున్నామంటే చాలా బాధపడ్డ పరిస్థితి. ఎందుకంటే పార్టీకి బయటకు వెళ్తామంటే ఏది పదవి కోసం ఆశించో కాదు, ప్రజల కోసం. మా వైపున ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో, మా యొక్క రాజకీయ జీవితంలో ఎవరైతే ఆశీర్వదించి మా ప్రజలనే ఉన్నారో, ఆ ప్రజలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, ఆ కార్యకర్తలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో అందుకని బాధగా ఉన్నప్పుడు కూడా ఆలోచించండి. అందుకని బల్లాడు ప్రజలకు ఒకటే మనం చేస్తున్నాం, మీరు అన్ని విధాలు చూశారు, అందరు ఎమ్మెల్యేలు చూశారు, కాబట్టి ఆలోచించండి అని కూడా బల్లాడు ప్రజాని గారికి మనం చేస్తున్నాం. నాలుగు నెలలుగా మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై అబద్దాల ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరువు కాంగ్రెస్తోనే వచ్చిందని, 200 మంది రైతులు చనిపోయారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం సరికాదన్నారు. కరువుకు రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. బయటకు వచ్చేసి అబద్దాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు, కరువు కాంగ్రెస్ తోటి వచ్చింది అంటున్నాడు. ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేదా? చాలా పెద్ద గౌరవం ఉండే నాకు. అవగాహన లేకుండా మాట్లాడితే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే, కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు, నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది, దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగాని తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే, ఇలా తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లే రాలే, కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లున్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు, కల్లాల రైతులు చనిపోయినాడు, కల్లాల అధిక తూకం తూకినాడు బండి సంజయ్ గనవల్లే, ఢిల్లీ బార్డర్ మీద రైతులు కొట్లాడి ప్రాణాలు అర్పించినాడు బండి సంజయ్ గనవల్లే, రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడినాడు గనవల్లే. ఇవాళ ఆయన దగ్గర కల్లాల ఉంటాడట, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది, ఆస్కార్ అవార్డు రైత డ్రామా ఆర్టిస్ట్ అని ముందే చెప్పినాము. ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి వా, పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను, ప్యాకేజీ ఇవ్వమను, వాళ్ళని ఆదుకుందాం. ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో ఎంత ఇప్పిస్తావో దానికి బరాబరుగా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మీరు 10,000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, నువ్వు 20 ఇప్పిస్తే మేము 20 ఇప్పిస్తాం, దా రైతులను ఆదుకుందాం. అది చేతగాక ఇదొక నేచురల్ ప్రకృతి వైపరీత్యం. ఇది వడగండ్ల వాన పడ్డనాడు కేసీఆర్ పైసలు ఇయ్యలే, కేంద్రం పైసలు ఇయ్యలే, ఇవాళ కరువు వచ్చినటువంటి పరిస్థితి చూసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు, ఇది మంచిది కాదు. నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా, కరువు పేరు మీద రాజకీయం చేయకండి, రైతుల జీవితాలతో చెలగాట మద్దు, వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం, రండి. నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా, కల్లాల వండకు, ఢిల్లీలో వండు, ఢిల్లీ గల్లీలల్లా పై నిధులు తీసుకొద్దాం రమ్మని అడుగుతా ఉన్నా. ఎన్నికల కోసం ఇలా ఊర్లు తిరుగుకుంటే ఏదో మాట్లాడితే ప్రజలు 5 ఏళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయినరు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ అని, నిర్మాణ లోపాలుంటే వెళ్లి ఆ సంస్థను అడగాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్ఎన్టీ సంస్థ దేశంలోని అనేక ప్రాజెక్టులు నిర్మించిందని అన్నారు. లోపాలుంటే ఆ సంస్థను ప్రశ్నించాలని అధికార పక్షానికి సూచించారు. కాంట్రాక్టర్లు అధికారుల వల్ల ప్రాజెక్టులో లోపం జరిగి ఉండవచ్చన్నారు. 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పర్యటించినా ఏకైనా ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. మీరు మాట్లాడే తీరు, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా
మీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందా మీరే ఆలోచన చేయండి. ప్రజలు మాకన్నా మీరు బాగా చేస్తామన్నది మీకు అధికారం ఇచ్చింది, బాగా చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి మీరు వెళ్ళిపోతారు, పార్లమెంట్ సీట్లు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు మొత్తం కనుమరుగైతారు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అంటే మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు దేశం మొత్తం ఎన్ని సీట్లు వస్తాయో మీరు చెప్పండి. 100కు దాటుతాయా, 50కి దాటుతాయా? చాలామంది సర్వేలు చెప్తున్నారు 40 దాటమని. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తం బుడుచుకుపోయినా చెప్పండి. 2 సీట్లు గెలిచినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, 2 సీట్లతో ఉన్నటువంటి పార్టీ. అంటే 2 సీట్లు వచ్చినంత మాత్రంలో దేశంలో ఆ పార్టీ పోయిందా? నిజంగా ఆ పార్టీ పోతే ఈరోజు దేశంలో మళ్ళీ అధికారం రాకపోతుంది కదా, మీ మాట కరెక్ట్ అయితే. మరి మీకేదో సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా, మీది మీది ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ. మరి మీకు తక్కువ సీట్లు వస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోయింది కదా అంటారు, అట్లా ఎవరైనా అంటారు? అట్లా ఒక బాధ్యతాయుత గల వ్యక్తిగా, ఒక ఎడ్యుకేటెడ్గా మీరు కేసీఆర్ గారు మాటలలో తప్పుంటే మీరు చూడండి, కరెంటు విషయం మాట్లాడండి, కరెంటు ఎక్కడెక్కడ పోతుంది మీరు పరిశీలించండి, సమీక్షలు చేయండి. మీరు జనరల్గా సమ్మర్లో పవర్ గురించి రివ్యూస్ అవుతాయి, ఇరిగేషన్ మీద రివ్యూస్ అవుతాయి, వర్షాకాలం ముందు అవుతాయి, ఎండాకాలం అవుతాయి, ఎండాకాలం ఎక్కడెక్కడ ఏ పంటలు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని పంటలు కావాలా, ఎంత నాటేసిండ్రు, ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు, వాటికి ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు, ప్రాజెక్టులు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ నీటి అవసరాలు తీర్చడానికి, ఆ ఎండిపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు పెట్టినట్లు ఇక్కడ లేదు, ప్రాజెక్టు వారిగా సమీక్షలు చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము మా దగ్గర గతంలో కొయిల్సార్ కింద సమీక్షలు చేస్తుంది, జురాల కింద సమీక్షలు చేస్తుంది. మీరు ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయో అన్ని ప్రాజెక్టులు మొత్తంగా హైదరాబాద్లో టోటల్గా రివ్యూ చేయండి, ప్రాజెక్టు వాళ్ళకి ఆ జిల్లామంతా రివ్యూ చేయమని చెప్పండి. ఉద్యోగ నిర్వహణలో వివిధ కారణాల చేత సస్పెండ్ అయిన వాలంటీర్లు అందరూ నేరుగా వైసీపీకి పనిచేస్తున్నారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వాలంటీర్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు లిబరేషన్ కాంగ్రెస్ నేతతో కలిసి విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని ఈసీని కోరినట్లుగా ఆయన తెలిపారు. తర్వాత జిల్లా ముఖ్యాలయం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీటన్నింటినీ కూడా మానిటర్ చేయాలి. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ 50% నుంచి 60% వరకు పోలింగ్ బూత్స్ని కవర్ చేస్తుంటుంది. కానీ ఇక్కడున్న విశిష్టమైన పరిస్థితుల వల్ల, విచిత్రమైన పరిస్థితుల వల్ల అన్ని బూత్స్ కూడా కవర్ చేయాలి అన్నది. ఎందుకంటే ముఖ్యంగా పంజాబ్లో జరిగిన ఎలక్షన్లో మా విజయ్ కుమార్ గారు కూడా అక్కడ వెళ్ళారు అబ్జర్వర్గా. ఆ సమయంలో అన్ని పోలింగ్ బూత్స్ని వెబ్ కెమెరాస్తో అరేంజ్ చేయడం వల్ల అక్కడ చాలా పీస్ఫుల్గా జరిగాయి ఎలక్షన్స్. అందువల్ల ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఈ విధమైన నినాదాలు ఇస్తున్న ఈ సందర్భంలో 100% పోలింగ్ బూత్స్ అన్నీ కూడా వెబ్ కెమెరాతో కవర్ చేయాలన్నది మొదటి రిక్వెస్ట్. రెండవది, మేము ఇచ్చిన రెండవ విన్నపం ఏంటంటే, ఏ విధంగా వాలంటీర్స్ అయితే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏ, ఆ తర్వాత ఎంఈపి మెప్మా, వీరిద్దరూ కూడా ముఖ్యంగా డ్వాక్రా మహిళలు మిగతా సంఘాలతో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. అందువల్ల వీళ్ళ ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళా ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రదేశాల్లో ఉంచకుండా వారిని ఇంతకుముందు ఏ విధమైన డిస్ట్రిక్ట్స్ ఉండేవో అక్కడికి పంపాలని చెప్పేసి ఇంకొక రిక్వెస్ట్ ఒకటి చేయడం జరిగింది. ఆ తర్వాత మూడవది, ముఖ్యంగా మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం ఏదైతే ఉందో అది మోస్ట్లీ క్యాష్ పేమెంట్స్ మీదే జరుగుతుంది. ఈవెన్ దో వాళ్ళు అంటున్నారు మేము డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నామని కూడా, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో చెక్ చేస్తే 99% ఇంకా కూడా క్యాష్ పేమెంట్సే జరుగుతాయి. అందువల్ల ఈ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్నంత ప్రమాణాలు ఇంకెక్కడా ఉండదు. కాబట్టి దీన్ని కనుక ఆపాలి అంటే ఈ ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ ఈ 1 నెల ఎలక్షన్ అయ్యే వరకు చేయండి అని చెప్పేసి ఇంకొక విన్నపం చేయండి. ఆ తర్వాత 4వది, వాలంటీర్ సందర్భంగా కూడా మేము ఎలక్షన్ కమిషన్కి సీఓ గారికి
ఎలక్షన్ ఆఫీసర్ కూడా చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారు, వాలంటీర్స్ను ఎక్కడా కూడా ఎలక్షన్ దీంట్లో వారిని వాడకూడదు. తర్వాత నిన్న మొన్న వచ్చిన ఆదేశాలను ఈవెన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాలంటీర్స్ని ఉపయోగించకూడదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడైతే వాలంటీర్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని కూడా చెప్పాను. కానీ మేమంటున్నది ఏంటంటే, సస్పెండ్ అయిన వాలంటీర్ ఇంకా హ్యాపీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు. మీరు వాళ్ళని ఎన్నికల విధానంలో దూరంగా ఉండండి అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా పాల్గొంటారు. అందువల్ల ఇది కాదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న తీరు, ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. వేరే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో పరిపాలించడం ఏదైతుందో అది రాజ్యాంగ విరుద్ధమని కూడా ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మరి మన ప్రాజెక్టులకు విషయానికి వస్తే నిరంతరం నిలిస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మరి మేడిగడ్డ బ్యారేజు వైఫల్యం కూడా ఈరోజు మనం చూసాము. మరి ఎంతో మమకారం ఉన్నట్లుగా 23 అక్టోబర్ 24 మేడిగడ్డ కుంగిపోయింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమున్నది, ఒక చిన్న ఏదో పడింది ఇట్లా అయింది, దాన్ని ఏదో ఇట్లా సిమెంటేషన్ రుద్దేస్తే పూర్తయిపోతుంది, ఏం కాదు అనేటువంటి మాట మాట్లాడిండ్రు. కానీ మరి వాళ్ళే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించినప్పుడు నిర్వహణలో బాధ్యతా లోపం వల్లనే అది కుంగిపోయింది, అందులో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం అని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన తర్వాత విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా మేనగడ్డ కుంగిపోవడానికి నిర్లక్ష్యమే కారణమని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు లోపాలను గమనించిన వెంటనే ముందే సరిదిద్దు ఉంటే బాగుండేది, కానీ వాళ్ళ పర్సంటేజీల వల్ల ఈరోజు మేడిగడ్డ ఉన్న అన్న అది కాళేశ్వరం బ్యారేజ్లు పూర్తిగా ఈరోజు ప్రజల సొమ్మంతా కూడా రాళ్లపాలైపోయింది. దాన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కనీసం నీళ్లను కూడా నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కాళేశ్వరం డిజైనర్ ఎవరంటే, ఈ రెండు ప్రాజెక్టుల డిజైనర్ ఎవరంటే కేసీఆర్ గారు. ఎందుకు అనంటే ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఎక్స్పర్ట్స్ రావాలి, విదేశాల నుంచి ఎక్స్పర్ట్ టీం వచ్చి కట్టి వాళ్ళు అబ్జర్వేషన్లో ఉండి పూర్తయ్యే వరకు కూడా ఉండిపోవాలి. కానీ మేము ఆ రోజు కట్టినాం నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ ఆ రోజు నెహ్రూ గారు కట్టారు. ఈ రోజు వరకు ఒక గీత కూడా దాని మీద పడలేదు. అప్పుడు మ్యాన్ పవర్తో కట్టారు, మెషినరీ కూడా లేదు. కానీ ఈరోజు మెషినరీ ఉండి అన్ని రకాల ఆధునిక యంత్రాలు ఉన్నాక కూడా ఈరోజు మేడిగడ్డ ఉన్ను కాళేశ్వరం అనేది కుగ్గిపోవడం అనేది అందులో పూర్తిగా మరి అదేంటి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వలన. క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేదు అంటే పర్సంటేజీలు వీళ్ళకి ఇవ్వడం వలన తనకు నష్టం రాకుండా చూసుకునే పద్ధతిలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇట్లా కట్టడం వలన ఈరోజు అవి కూలిపోయినవని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఇంజనీరు కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ అని 100% చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కూడా దీన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దాన్ని కప్పుకు తీసుకునే ప్రయత్నం చేస్తూ మరి వాళ్ళు వాలంటీర్లపై కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి టీడీపీతో సంబంధాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పెట్టించాలని సోమవారం విశాఖలో విలేకరుల సమావేశంలో అన్నారు. వాలంటీర్లతో పెన్షన్ పెంచడానికి వీలు లేదని, దానివల్ల వైసీపీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వాలంటీర్లు పంచుతున్నారుగా అని ప్రశ్నించారు. పప్పు తీసుకుని ఓడో తరుణాన్ని ఇచ్చేస్తామని చెప్పిన పొరను కాపాడుకుంటున్న ఆ ఆ వితంతుకు ఏం చెప్తారు చెప్పండి. సమా ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమేన, మానవత్వం ఉండొద్దు మనిషికి. వాళ్ళు మనుషులా ఏంటి చర్చించే, నేను తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నా. ఇంకా వాళ్ళకి సర్దిదుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప
మళ్ళీ కాగితం పెట్టడానికి కూడా లేదు. నేను మళ్ళీ నగనాచ్చాక ప్రత్యేక ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాను. పెద్ద నగనాచ్చింది చేసింది చేసేసి మళ్ళీ ఇది మీరు నగనాచ్చుకోవట్లేదు. ఇదే అచ్చా తప్పు దయచేసి. ఒక విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు పాత్రికేయులు మీరందరూ మీరు సాక్షులు చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ నైన్లో చేయొచ్చు, టీవీ ఫైవ్లో చేయొచ్చు చేయొచ్చు ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు ఓటు ఎవరికేస్తామని మీ టీవీ ఫైవ్ కూడా మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా చెప్పండి. నేను అడుగుంది నీకు మా నీకు వచ్చి వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళకి కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? ఎందుకు చేయరు చెప్పండి? ఈ కారణం చెప్పండి కదా. ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మైనర్ దగ్గర నుంచి విద్యార్థి వరకు. వైసీపీ నేతలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాని స్థాయికి తాను దిగజారలేనని అన్నారు. ఎప్పుడూ ప్రత్యర్థులపై కామెంట్ చేయను అని తెలిపారు. ఎన్నికల సమయంలో అసంతృప్తులు సహజం. నేను విజయవాడ దుర్గమ్మ ఆలయంలోనే పుట్టాను, విజయవాడను నేను చేయగలిగిందే చేస్తానని హామీ ఇచ్చారు. కాగా వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో బరిలో ఉండనుంది. ఇప్పటికే అభ్యర్థులను సైతం ప్రకటించింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి లోక్సభ బరిలోకి పోటీకి దిగారు. ఎందుకు దిగిపోయారు? ఆయన నా దగ్గర మేము కలిసి ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆయన ఒక మంచి వ్యక్తిగానే నేను చూశాను. ఆయన స్థితి ఇంత దారుణంగా తయారవుద్దని, ఇంత త్వరితగతిగా ఇలా స్టాండర్డ్స్ ఇలా దిగిపోతాయని నేను ఎప్పుడూ ఊహించలే. నేను ఇప్పుడు ఆయన్ని సానుభూతి తప్ప నేను ఇంకేం చేయలేను. ఆయన నేను చూస్తున్నాను కొన్ని కామెంట్స్, ఒక ధనికుడిని తెచ్చిపెట్టా, ధనికుడు అని ఇప్పుడే తెలిసిందా? నేను ధనికుడుగానే పుట్టాను, అది పుడతాం తప్ప. అందరూ ధనికులు అవ్వాలనే కదా కోరుకుంటాం, అందులో అందరూ అవ్వాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకోవాలి. ఆయన ఏదో అలాంటి కామెంట్ లూజ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ కామెంట్స్కి నన్ను అడగొద్దు. నేను ఆ స్థాయికి దిగలేను. ముఖ్యంగా అది తెలుగు సినిమాలు వెండి తెరపై చూడాలని మీరు వెయిట్ చేసి చూడండి. డెఫినెట్గా అందరూ కూడా బ్రహ్మాండంగా చూస్తారు. ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పాలి? రేపు చేసి చూపెడతాను నేను. ప్రత్యర్థులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, ప్రత్యర్థులు ఎలాగైనా కామెంట్ చేయాల్సింది. నేను ప్రత్యర్థుల మీద ఏమి కామెంట్ చేయను. ఎవరి కష్టం వాళ్ళది, ఉన్న వద్దలో మనం ఎంత బాగా పనిచేయగలం అనేది మనం చేయాలి. చేసి ప్రజల అభిమానం పొందాలి, మన్నన పొంది మనం ఓట్స్ డెఫినెట్గా సంపాదించుకోగలనని నా నమ్మకం ఉంది. నాకు ఏ రకం, నేను ఇది ఒక మంచి పెద్ద అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను. నా ఫీలింగ్ అది. నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంతకుముందు ఎప్పుడు నాకు అవకాశం రాలా, ఇప్పుడు అవకాశం వచ్చి అది విజయవాడ రావటం. విజయవాడ బెజవాడ అంటే రాజకీయ రాజధాని, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఎమ్మెల్యే ఏమేం చేయగలడు అనేది ఎమ్మెల్యేకి కొత్త నిర్వచనాన్ని నేను డెఫినెట్గా ప్రూవ్ చేయగలనని నాకు నమ్మకం ఉంది. ఓకే.
ఆర్థిక పరమైన రాజకీయ